सिद्ध योगी पुंगवलु ज्योतिष्टोम योगी मल्लादि रामकृष्ण चैनुलु मल्लादि रामकृष्ण चैनुलु गारु 1865 गुंटूर जिल्ला सत्तेनपल्ली तालूका गोरंट्ल अग्रहारलो जन्मिंचारु। तंड्री राघवय्य, तल्ली अच्चम्मगार्लु वेलनाटी ब्राह्मणुलु। चिन्ननाटे वीरु हैदराबाद संस्थानंलो ఒక గ్రామానికి తీసుకొని పోబడి అక్కడ ఒకరికి దత్తత పొందారు। కానీ అక్కడ పరిస్థితులు అనుకూలించక తిరిగి స్వస్థలం చేరుకున్నారు। అయితే తెలంగాణ ప్రాంతంలో ఉండటం వల్ల ఉర్దూ, అరబ్బీ, పార్సీ భాషలలో కొద్ది ప్రవేశం లభించింది। గోరింట్లలో సంస్కృత అభ్యాసం చేశారు। సంస్కృత కావ్యాలను నేర్చారు। అమలాపురం చేరి అక్కడ ఇందుపల్లి గ్రామంలో ఏలేశ్వరుకు తమ్మన్న శాస్త్రి గారి దగ్గర కావ్యాలు నాటకాలు పూర్తి చేశారు। పేరేరుకు చేరుకుని మందా చెన్నై శాస్త్రి గారి వద్ద తర్కాన్ని, పేరి నరసింహ శాస్త్రి గారి దగ్గర వ్యాకరణ శాస్త్రాన్ని క్షుణ్ణంగా అభ్యసించారు। వీరి జ్ఞాన తృష్ణ తీరలేదు। శ్రీపాద రామ శాస్త్రి గారి వద్ద విజయనగరంలోని భీమాచార్యుల వారి వద్ద అంతే వాసులుగా ఉండి తర్క శాస్త్రాన్ని మదించారు। ఈ శాస్త్రాలన్నింటిలో నిసిత పాండిత్యాన్ని సంపాదించి తిరుగులేదనిపించుకున్నారు। చైనులు గారు 22వ ఏటనే కొండ వీడులో ఒక సప్తాహం జరుగుతుంటే వెళ్ళారు। అక్కడ ఒక ప్రసిద్ధ పండితునితో వాదించాల్సి వచ్చి తన వాదన సామర్థ్యాన్ని నిరూపించి ఆ పండితుని ఓడించారు। దీంతో వీరి కీర్తి సర్వత్రా వ్యాపించింది। వెంటనే వారి కమరావతి గుడిమెల్ల వెంకట సుబ్బయ్య గారు తమ కుమార్తె కృష్ణవేణమ్మనిచ్చి వివాహం జరిపించారు। రామకృష్ణ గారు మైసూర్ సందర్శించి అక్కడ పద్యమాని సుందర రామశాస్త్రి గారి వద్ద బ్రహ్మ సూత్ర శంకర భాష్యాన్ని, వేదాంత పరిభాషను, అద్వైత సిద్ధి మొదలైన గ్రంథాలను చదివి ఆధ్యాత్మిక విద్యలో అనంతర సాధ్య పాండిత గరిమను సాధించారు। దీనితో ఆగక బెంగళూరు సీతారామ శాస్త్రి గారి వద్ద తర్క శాస్త్రంలో అరుదైన గ్రంథరాజ్యాలను సైతం కరతలామలకం చేసుకున్నారు। అక్కడి నుంచి తమిళనాడు చేరుకున్నారు। అక్కడే వేద శ్రౌతలలోనూ షట్ శాస్త్రాలలోనూ అసమాన ప్రజ్ఞను సంపాదించుకున్నారు। అక్కడ వీరి గురువులు ఈ శాస్త్రాల్లో దిట్ట అనిపించుకున్న త్యాగరాజ శాస్త్రి గారు। వాచస్పత్యాన్ని, కల్పతరువును, వ్యుత్పత్తి వాదం మొదలైన ఉద్గ్రంథాలను అవలోకనం చేశారు। త్యాగయ్య శాస్త్రి గారు అప్పయ్య దీక్షితుల వారికి 9వ తరం వారు। అంతటి గురుమూర్తి వీరికి లభించడం చైనుల గారి పూర్వజన్మ సుకృతం। ఈ విధంగా విద్యా చైత్ర యాత్రను దిగ్విజయంగా పూర్తి చేసుకుని గుంటూరు దగ్గరున్న అమరావతి క్షేత్రాన్ని చేరి స్వగృహాన్ని నిర్మించుకుని స్థిర నివాసం ఉన్నారు। విజయవాడలో కూడా గృహ నిర్మాణం కావిచ్చుకున్నారు। 36వ ఏట మళ్ళీ దక్షిణ దేశం వెళ్లి త్యాగరాజస్వామి నిలయమైన తిరువయ్యూరులో స్థలపురాణం బాలకృష్ణ శాస్త్రి గారి వద్ద శిష్యులై ఉపనిషత్, షట్ దర్శనాలు, మరికొన్ని వేదాంత గ్రంథాలను పఠనం చేశారు। ఈ విధంగా అపార పాండిత్యాన్ని సంపాదించిన రామకృష్ణ గారు విశేషంగా దేశ సంచారం చేసి ధర్మ వేదాంత ప్రబోధాలను చేస్తూ ప్రజలకు ఆధ్యాత్మిక భావన కలిగించారు। చాలా కాలం పుష్పగిరి పీఠం, విరూపాక్ష పీఠములకు ఆస్థాన పండితులుగా ఉండి తమ ప్రజ్ఞను చాటుకున్నారు। వీరికి వైదిక కర్మానుష్ఠానంపై ఆసక్తి ఎక్కువ। 1904లో అమరావతిలో జ్యోతిష్టోమానాన్ని, 1922లో విజయవాడలో చైనాన్ని చేశారు। అప్పటి నుండి వీరు రామకృష్ణ యాజులని, రామకృష్ణ చైనులు గారు అని ఆహితాగ్ని నామాలతో పిలువబడ్డారు। శృతి స్మృతిలలో చెప్పబడిన సనాతన ధర్మాన్ని ప్రజలలో విశేష ప్రచారం చేసి వీరిలా ఉన్న పండితులు అరుదుగా ఉంటారు। వేదాంత శాస్త్రాన్ని సర్వజనులకు సమ్మతమైన రీతిలో భాష్య ప్రపంచం రూపంలోనే కాక ఉపన్యాస రూపంలో కూడా చెప్పడంలో వీరికి వీరే సాటి అనిపించుకున్నారు। పండితులలో మహావక్తగా ప్రఖ్యాతి చెందారు చైనులు గారు। పంజాబ్ రాష్ట్రంలోనూ పర్యటించి తమ వాకమృతాన్ని పంచి వ్యాఖ్యాన వాచస్పతి బిరుదునందుకున్నారు। అఖిల భారతంలోనూ చైనులు గారి కీర్తి చంద్రికలు వ్యాపించాయి। అఖిల భారత వర్ణాశ్రమ ధర్మ సంఘంలో చైనులు గారు కార్యనిర్వాహక సభ్యులుగా ఉన్నారు। బాలబోధని, భ్రమభంజని అనే వేదాంత గ్రంథాలను రాశారు। ప్రాయశ్చిత్త పశు విషయక విమర్శ గ్రంథాలను, మహాయాగాలలో ధర్మ ప్రబోధంలో ఆధ్యాత్మిక గ్రంథ రచనల్లో నిండుగా గడిపిన జ్యోతిష్టోమ యోగి రామకృష్ణ చైనులు గారు 1941లో పరమపదించారు।